నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు విజయం వైపు పయనించాలన్న రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ నాయకులు కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ వెనుకొండ పట్టణంలో నెలకొన్న విద్యుత్ కోతలపై ప్రజల్లో నెలకొన్న అసహనం ఆ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు వివరణ వెనుకొండకు రాణి కరోనా పరీక్షల బస్సు యాంటీజెన్ కిట్ల ద్వారా పరీక్షల నిర్వహణ ఐదుగురికి పాజిటివ్ గా నమోదు రానున్న సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు విజయం సాధించే దిశగా సంసిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాగుంటి సుధాకర్ యాదవ్ అన్నారు వెనుకొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నర్సాపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కర్ణ సైదారావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు వెనుకొండ నియోజకవర్గం పోలింగ్ బూత్ వైజ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ ని నిర్మాణం చేపట్టి పోలింగ్ బూత్ తో పాటు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయడం శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం మండల కమిటీలను నిర్మించడం తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా ఎన్నికలకు సిద్ధం కావడం అట్లానే రాబోయే జనరల్ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీకి సంబంధించిన నిర్మాణ ప్రక్రియని స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా వెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన అందరు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ప్లస్ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు కుల మత ప్రాంత వర్గ విభేదాలతో విద్వేషాలను రెచ్చగొట్టి అధికారాన్ని పొందడం ద్వారా రాష్ట్రంలో పరిపాలన అనేది సేవ అనేది మర్చిపోయిన రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేసే క్రమంలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన వెనుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశానికి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ గారు శిక్షణ తరగతులు అంటే బూత్ స్థాయి నుంచి పార్టీని ఎలా పటిష్టపరచాలనే దాని మీద దశా నిర్దేశం చేయడానికి వచ్చేశారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న 299 బూత్ కమిటీలన్నిటిని త్వరలో నియమించి బూత్ స్థాయి నుంచి మండలానికి మండలం నుంచి శక్తి కేంద్రం నుంచి పార్లమెంట్ వరకు ఆయన నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పార్టీని పటిష్టపరచడానికి సంస్థాగతంగా నిర్ణయాలు సంస్థాగతంగా ఎలా పనిచేయాలి ఒక కార్యకర్త క్రమశిక్షణగా పనిచేయాలనే దాని మీద దశా నిర్దేశం చేయడానికి ఈనాటి సమావేశానికి సుధాకర్ యాదవ్ గారు ఇచ్చేశారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు వ్యాపార బిల్లు కావచ్చు అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEC కావచ్చు ఇలాంటి విషయాలన్నిటిని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లి బూత్ స్థాయి వరకు కార్యకర్తలకు ప్రజలందరికీ వివరించి తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేయడానికి కార్యకర్తలందరిని ఉత్తేజపరచడానికి ఇచ్చేశారు అలాగే 2024 కావచ్చు అంతకాటికి ముందు జరగబోయే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు కావచ్చు జనరల్ ఎలక్షన్లు కావచ్చు భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా అధికారంలోకి రాబోతుంది
దానికి ప్రధాన కారణం ప్రధాన ఉద్దేశమే ఈ రోజు వినుకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూస్తుంటేనే అర్థమవుతుంది పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి వరకు కార్యకర్తలు మేము ఒక సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గంలో పార్టీని బలపరుస్తామని చెప్పి కార్యకర్తలందరూ చాలా బలంగా చెప్పారు ఈ రోజు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈపురు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ సింగయ్య తెలిపిన వివరాల మేరకు మండలంలోని సత్యనారాయణపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యంతో పాటు బత్తుల వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు రైతాంగ ఆర్డినెన్స్లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో రెండవ రోజు చేరుకున్నాయి స్థానిక వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వామపక్షాల నాయకులు మాట్లాడుతూ రైతాంగానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆర్డినెన్స్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పాల్గొన్నారు సమయ పాలన లేకుండా వినుకొండ పట్టణంలో విధిస్తున్న విద్యుత్ కోతలపై ప్రజలు ఆసానం వ్యక్తం చేస్తున్నారు వినుకొండ పట్టణంలో విద్యుత్ కోతలు అధికమవుతున్నాయని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అంటున్నారు దీనిపై విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు అందరికీ వినుకొండ విద్యుత్ వినియోగదారులందరికీ ఏపీసీపీడీసీల తరపున ఏఈగా అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి మరి మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత దగ్గర దగ్గర 1 ఇయర్ అయిన తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర టౌన్లో ఒక 20 ట్రాన్స్ఫార్మర్ల దాకా ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టున్నాము అదేవిధంగా ఏనుగుపాలెం రోడ్లో రైల్వే క్రాసింగ్ కేబుల్ ఫెయిల్ అవటం వలన మరి టౌన్కి రావాల్సిన కరెంటు రూరల్ నుంచి వాడుకొనుచు మరి చాలా 2-3 సంవత్సరాలు దగ్గర దగ్గర ముట్లు గుంట్ల కాలని అంబేద్కర్ కాలని ప్రజలంతా చాలా ఇబ్బంది పడి ఉన్నారు మరి ఇప్పుడు టౌన్ నుంచి విద్యుత్ సరఫరా వేస్తూ రైల్వే క్రాసింగ్ కేబుల్ పూర్తి చేసి మరి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఇటు నుంచి సప్లై 24 గంటలు పోయేటట్టు సప్లై చేసి ఉన్నామండి అదేవిధముగా మరి పెద్ద బోరింగ్ సెంటర్లో మరి లైన్లు నడు రోడ్లో ఉన్న స్తంభాలన్నీ మరి ఈ పక్కకు వేయటం ఈ వారం రోజుల నుంచి పక్కకు వేయడం జరిగినది దానివలన టౌన్లో కొంత ఈ మధ్య అంతరాయం ఏర్పడిన మాట వాస్తవం కావున 24 గంటలు సప్లై ఇవ్వడానికి మరి ట్రై చేస్తున్నాము ఏపీ ఇరిగేషన్ వర్క్ చార్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కె బ్రహ్మనాయుడు ఎన్నికయ్యారు వినుకొండకు చెందిన బ్రహ్మనాయుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎన్నికల అధికారి విద్యాసాగర్ ప్రత్యేకంగా అభినందించారు ఈపురు తహసీల్దార్ కార్యాలయంలో ఆరేగా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు రెవెన్యూ శాఖలో విశేష సేవలు అందించి అధికారుల ప్రజల మన్ననలు పొందిన శంకర్రావు సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ కోటేశ్వరరావు నాయక్ ఎంపీడీఓ ప్రసాద్ బాబు ఎస్ఐ సింగయ్య వైకాపా నాయకులు పాల్గొన్నారు వినుకొండకు రావాల్సిన కరోనా పరీక్షల బస్సు రాకపోవడంతో ప్రజలు పడిగాపులు కాల్సిన పరిస్థితి నెలకొంది స్థానిక జామియా మసీద్ వద్ద కరోనా పరీక్షల నిమిత్తం బస్సు రావటం జరుగుతుందని పరీక్షలు చేయించుకునేవారు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం అధికారులు తెలియజేశారు అయితే బస్సు రాకపోవడంతో యాంటీజెన్ కిట్ల ద్వారా అధికారులు 29 మందికి పరీక్షలు నిర్వహించగా 5 గురికి పాజిటివ్గా నిర్ధారణ జరిగిందన్నారు పలు కారణాల వల్ల బస్సు రాలేదని అధికారులు పేర్కొన్నారు పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పువ్వు నిర్వహణకు చేపట్టాల్సిన సంరక్షణ చర్యలను ఈపూరు మండల వ్యవసాయ శాఖ అధికారులు వెంకటేశ్వరరావు రైతులకు అవగాహన కల్పించారు మండలంలోని కొండముట్ల దాసరపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించి లింగాకర్షణ బుట్టల ఏర్పాటు గురించి వారికి వివరించారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం